సోక్రటిస్, ఈ పెద్ద ఆయన గురించి మీకు చాలా తెలియాలి. వెస్ట్రన్ ఫిలాసఫీకి మూలస్తంభంగా ఈయన్ని చాలామంది భావిస్తారు. ఈయన జీవితాంతం చేసిన పనల్లా ప్రశ్నించడమే. ఒక పద్ధతి ప్రకారం నిరంతరం పరీక్షిస్తూనే ఉండేవాడు. ఈయన శిష్యుల ద్వారా ఈయన గురించి తెలుస్తాయి తప్ప ఈయనంతటి ఈయనేమీ రాయలేదు. కానీ ఈయన జరిపిన సంభాషణలు, ఈయన సంధించిన ప్రశ్నలు ఎంతోమందిని ప్రభావితం చేశాయి. అలా ఈయన విధానానికి ప్రత్యేకమైన పేరు ఏర్పడింది. అదే సోక్రటిక్ డైలాగ్. ఏదైనా సంభాషణలతోనే విషయం అర్థమయ్యేలా చేయడం ఈయన స్టైల్. అంతటి సోక్రటిస్ను కూడా విషం ఇచ్చి చంపేసింది ఆనాటి సమాజం, దాని తాలూకు చట్టాలు. యూత్ని పాడు చేస్తున్నాడని, అప్పటి దేవుళ్ళని పట్టించుకోవట్లేదని ఈయన పైన ఉన్న అభియోగాలు. జైలు నుంచి తప్పించడానికి ఆయన అభిమానులు ప్రయత్నించినా శిక్ష అనుభవిస్తానని బయటికి రాలేదు. నిజమైన తత్వవేత్త అంటే ఇతనే. ఫిలాసఫీ అంటే ప్రశ్నించడం, జ్ఞానాన్ని ప్రేమించడం. దానికోసం సమాజాన్ని కట్టుబాట్లను ఎదిరించాలి, ప్రశ్నించాలి. అది ఎంత ప్రమాదకరమైనా సరే. సోక్రటిస్ ప్రవర్తన, వేషధారణ, విధానాలు, అతని దృక్కోణం అన్నీ ఆకర్షించేవే. ఆయన నుంచి కొన్ని తెలుసుకోవాల్సినవి. ఫస్ట్ థింగ్, సోక్రటిస్ కోట్స్లో అందరికీ తెలిసిందే. ఆయన చెప్పేదల్లా, నాకు తెలిసిందల్లా ఒకటే, నాకేమీ తెలియదు అని. నిజానికి నిజం అదే. దానికి కట్టుబడి ఉండడం తెలివైన వాడి తెలివి. దీన్నే సోక్రటిక్ పారాడాక్స్ అని కూడా అంటారు. నాకేమీ తెలీదు అని తెలుసుకోవడమే అన్నిటినీ తెలుసుకోవడానికి మొదటి మెట్టు. అది ఎక్కగలగాలి అంటే ముందు నీకేమీ తెలియదని నువ్వు నిజాయితీగా మనస్ఫూర్తిగా ఒప్పుకోగలగాలి. అప్పుడే నువ్వు వాస్తవాలని నిజాలని ఎనలైజ్ చేయగలవు. జీవితాన్ని పరీక్షిస్తున్నప్పుడే నువ్వు నిజంగా జీవిస్తున్నావని అర్థం. లేదంటే నీకు పశువులకి తేడా లేదు. ప్రశ్నలోనే అంతా ఉంది, ప్రశ్నించడంలోనే అంతా ఉంది. ప్రశ్న ముందుకెళ్తున్నప్పుడే మనము ముందుకెళ్తాం. అండ్ రెండో విషయం సోక్రటిస్ నుంచి మనం తెలుసుకోవాల్సింది కరేజ్, ధైర్యం. తన అన్నింటినీ ప్రశ్నించాడు. అప్పటి సమాజం, ఆ సమాజంలో ఆరాధిస్తున్న దేవుళ్ళని, వాటి తాలూకా అంధకారాన్ని అన్నిటినీ ప్రశ్నించాడు. మెజారిటీకి తను ఎప్పుడూ భయపడలేదు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగానే బతికాడు. ఎందుకంటే సాధారణమైన ప్రజలు సాధారణంగా తెలివి తక్కువారే ఉంటారు. అప్పటి రాజ్యానికి, రాజకీయానికి భయపడలేదు. వాళ్ళ అభిప్రాయాలను ప్రశ్నించాడు. ఏది ఏమైనా మనిషి నైతికతకు నిలబడాలి. ఒకవేళ ఉద్యోగంలో నీ బాస్ నీ కొలీగ్ని మోసం చేయమంటే నో చెప్పాలి. అతను నిన్ను పీకేస్తా అన్నా కూడా. నీ కుటుంబంలో, నీ బంధువుల్లో ఎవరైనా సరే మతం, కులం ఇలాంటి జాడ్యాలను ప్రస్తావిస్తున్నప్పుడు వారు నీకు ఆప్తులైనా ఎదురు తిరిగి సమాధానం ఇచ్చి తీరాలి. లేదంటే ఇలాంటి జాడ్యాలు సమాజంలో, కుటుంబాల్లో పెరుగుతూనే ఉంటాయి. తద్వారా వాటికి బలైన వారికి పరోక్షంగా మనం కారణమవుతాం. అందువల్ల ధైర్యంతో ప్రశ్నించడం జరగాలి. దానివల్ల నువ్వు ప్రేమించిన వారు నిన్ను కోప్పడినా, వదిలి వెళ్ళిపోయినా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. కారణం నీ వాదన ద్వారా నీ వారికి కూడా రక్షణ దిశగా నిజాలు మాట్లాడతావు కాబట్టి. ప్రశ్నించడం వల్ల నీ గౌరవం పెరుగుతుంది, తర్కించడం వల్ల నిజాలు బయటకు వస్తాయి. ఇదే సోక్రటిక్ సారాంశం.